ఇది ఈరోజు రైతుల పార్టీ చూస్తున్నారు కదా, కానీ ప్రకృతి శాపంలాగా ఏదో ప్రతి సంవత్సరం ఆల్టర్నేట్ గానే ఇలా ఇబ్బంది పడతానే ఉంటుంది. ఈ ఏడు అంతా చక్కగా బాగుంది అనుకుంటే మొత్తం ఊడుపులన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రకృతి దీనివల్ల మొత్తం రైతులంతా దెబ్బతినేశారు. కొన్ని చేలే మునిగిపోయినాయి. మన మునగ ముందు వచ్చినా బాగుండే, ఊడవక ముందు వచ్చినా అదో రకంగా ఉంటుంది. ఊటిన చేలు మునిగిపోవడం, మళ్ళీ ఆటల్లో మళ్ళీ అది మళ్ళీ వాటిని మళ్ళీ ఓడవడం కుదరదు కాబట్టి అక్కడక్కడ నారు కొనుక్కు రావాలంటే నారు మళ్ళీ కూడా మునిగిపోయినాయి. అవునండి, మరి ఇన్ని కష్టాలు పడుతుంటే మరి రైతుల పాటలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈసారి మరి రైతులను గవర్నర్ మా ప్రభుత్వం మన ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి గట్టిగా స్పందించి ఏదో విధంగా రైతులు కనీసం 10,000 అంత కౌలు రైతులు కన్నా అసలు పెద్ద భూస్వాములకు ఇవ్వకపోయినా కౌలు రైతుల కన్నా మరి వాళ్ళ కష్టాలు తీరాలంటే ఎంతో కొంత ఊరటనిచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆర్థికంగా సాయం చేసి ఆదుకుంటే అది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడద్దని. మరి లోకల్గా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వచ్చి చూడాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి వీళ్ళ కష్టాలన్నీ చూసి ఆయన దృష్టికి తీసుకెడితే ఏమన్నా మరి ఇటు ప్రజలకి మేలు జరుగుద్దు, అటు గవర్నమెంట్ కూడా మేలు జరుగుద్దు అని నా ఉద్దేశం. మాది పెదపాలపురి ముదినేపల్లి మండలం. నా పేరు లక్ష్మీనరసింహారావు, ఏలూరు జిల్లా. ఇవాళ రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నా ఎవరికి, ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ ఎవరికి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఎవడో అసలు చేలకాడికి వచ్చి చూసిన నాదుడు లేడు. ఇవాళ ఇంత ప్రకృతి వైపరీత్యంగా ఉంటే కనీసం పట్టించుకుని కనీసం మునిగిపోయిన వాళ్ళకి ఒక విత్తనాలు సప్లయో లేకపోతే నారు సప్లయో లేకపోతే ఆర్థిక పరిస్థితిగా ఎంతో కొంత సహాయం చేస్తే కొంత రైతుకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవాళ సెంటికి యదేహించాను, ఏదో ధర్మాత్ముడు యదేహించాను, ఏదో సానుభూతిగా ఇస్తున్నాడు రైతులకి. ఇవాళ నారుమళ్ళు లేవు, చీరల్లో నారు లేదు, ఆకు లేదు. చూడండి జనం, చూడండి చూడండి చీరలు. తాతగారి పేరు చెప్ప. నల్లగొండ నాగమల్లేశ్వర మహేంద్ర గారు, గవర్నాథ్రి చౌదరి గారు. ఏదో రైతు ఇబ్బంది పడుతున్నాడని తను ఎంత జిమ్ముకున్న చేను ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడాలని, ఉపయోగపడాలని ఎంతో కొంత సహాయం. ఈ సంవత్సరం గణనీయంగా తగ్గుద్ది సార్, ఎంత గ్యారంటీగా ఎరువులు వేసుకుని లాక్కొచ్చినా కానీ చాలా చోట్ల పల్లాల్లో పోయి దిగుబడి మీద విపరీతమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి చిన్న రైతులు నలిగిపోకుండా గవర్నమెంట్కి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అది గ్రహించి వీడు తొందరగా కొంచెం దాని మీద స్పందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ పేరు చెప్పండి. నేను కూడా నా పరిస్థితి వ్యవసాయం సొంతంగా చేస్తున్నాను. మాది అదే పరిస్థితి వచ్చి అనుకోకుండా ఇక్కడ ఏదో నారు దొరుకుతుందంటే వచ్చి ఇప్పుడు తీసుకెడుతున్నాను. నా పేరు కటారి రామ్ కుమార్ అండి. నాన్నగారు గుడివాడ ఎక్స్ఎంఎల్ గారు అబ్బాయి.